అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు విజయవాడ 125 అడుగుల అంబేద్కర్ గారి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, అంబేద్కర్ గారి కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సమయంలో సుమారుగా 100,000 మంది ప్రజలు వచ్చేసి ఆ ఆవిష్కరణ చూసి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం 3 నాళ్ళు ముచ్చట్లాగా ఉండిపోయింది. గురువారం రాత్రి, మొన్న రాత్రి కొంతమంది కావాలని, అల్లరి మొక్కలు కావాలని వచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని, ఆ మహాశిల్పం పేరు తొలగించడం, దాని మీద ఓపెన్ చేసిన మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పేరు తొలగించడం నిజంగా చాలా బాధాకరం ఉంది. దీని ఖండన, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. గతంలో ఎప్పుడూ లేని విధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాగడానికే భయపడే పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నో రాజకీయ పరిస్థితులు కొన్ని విగ్రహాలు, రాజకీయ నాయకుల విగ్రహాలు తొలగిస్తున్నారు కానీ, పడేస్తున్నారు కానీ, కూలుస్తున్నా కానీ, ప్రపంచ దేశంలో ముఖ్యంగా భారతదేశంలో అంబేద్కర్ గారిని పూర్తిగా దైవంగా భావించి ఆయన చేసిన సంస్కరణలు, ఆయన పేదవాళ్ళకు ఉపయోగపడిన పనితీరును చూస్తుంటే ఆయన ఎప్పుడు ఎవరు టచ్ చేయాల. కానీ ఈ టైంలో కొంతమంది అదే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు, కూటమి వాళ్ళు కలిసి వాళ్ళ సపోర్ట్తో నడిబొడ్డున పూర్తిగా సెక్యూరిటీ పూర్తిగా ఉండి సీసీ కెమెరాలు పెట్టుకొని అంత సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో కావాలని పోలీసు వాళ్ళని పూర్తిగా బయటికి పంపించేసి దాన్ని ధ్వంసం చేస్తున్నారంటే ఇటువంటి చర్యల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. దయచేసి ఇటువంటి చర్యలు దయచేసి ఖండించాల్సిన కూర్చున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి పెద్ద పెద్ద విగ్రహాలు కడతామని చెప్పేసి మాటల్లో నిలుపు చేశాడు, కానీ చేతల్లో కాలేదు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి వచ్చిన పాటనే అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా కట్టి కాంస్య విగ్రహాన్ని పెట్టాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన జగన్మోహన్ గారిని ఆదర్శంగా తీసుకొని ఇంక 4 విగ్రహాలు పెట్టాలి. కానీ ఇటువంటి పూర్తిగా విచ్ఛిన్నం చేయటం, అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.